టైమ్ న్యూస్. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా చనిపోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. దౌలతాబాద్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న బస్సు రైలింగ్ను ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 56 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో కెనాల్లో పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎస్గ్రేషియా 5 లక్షల ఎస్గ్రేషియా ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటన దౌలతాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. సహాయక చర్యలు ఆలస్యంగా చేపట్టారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు నిర్లక్ష్యానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత చేరుకున్నారని మండిపడ్డారు. 2 ప్రభుత్వ వాహనాలను తగులబెట్టడంతో పాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా చనిపోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. దౌలతాబాద్లో బాలిఘట్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న బస్సు రైలింగ్ను ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 56 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో కెనాల్లో పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎస్గ్రేషియా ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటన దౌలతాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. సహాయక చర్యలు ఆలస్యంగా చేపట్టారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు నిర్లక్ష్యానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులు చేరుకున్నారని మండిపడ్డారు. 2 ప్రభుత్వ వాహనాలను తగులబెట్టడంతో పాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. লাশ আছে গো তো ভিতরে ভিতরে লাশ গো দেখো ভিতরে বুঝতে আছো এই তো ভিতরে লাশ হ্যাঁ ঘাড়ের ঘাড় বসে গেলো ঘাড় বসে গেলো না আমি পাল্টি খেয়ে যাবো. হ্যালো হ্যালো